సరే ఇప్పుడు రాష్ట్రంలో వన మహోత్సవం పేరుతో పెద్ద ఎత్తున మొక్కలు పెట్టించే కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగానే ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే పొగాకు బోర్డు నుంచి పొగాకు రైతులు కూడా మీరు మొక్కలు పెట్టే కార్యక్రమంలో పాత్రదారులు కావాలి. సో 10 మొక్కలు మీరు పెట్టి బ్రతికిస్తేనే మీకు బ్యారన్ రెన్యువల్ కానీ లేకపోతే లైసెన్స్ రిజిస్ట్రేషన్ కానీ చేస్తామని చెప్పి ఒక నిబంధన విధించడం దాని రైతాంగం తీవ్రంగా అంటే మేము మొక్కలు పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు. మా దొడ్లో మొక్కలు కానీ మా పొలాల్లో మొక్కలు కానీ మేము పెట్టుకుంటే ఎవరు పెట్టారు? ఇప్పటికీ మేము కోఆపరేషన్గా ఎన్ని మొక్కలైనా పెట్టడానికి సిద్ధమే. బ్రతికిస్తేనే మీరు రెన్యువల్ చేస్తామనే దగ్గర ఒక మా దొడ్లో పెట్టిన ఆవు దూడలన్నీ పుట్టిన దూడలన్నీ మేము బ్రతికించగలమా? అలాగే ఒక తల్లి కన్నా బిడ్డల్లోనే ఉన్న సమస్యల్లోనే ప్రకృతిలోనే ఉన్న ప్రాబ్లంలన్నీ మీరు 10 మొక్కలు బ్రతికిస్తేనే అనే నిబంధన మంచిది కాదు అని చెప్పి రైతాంగం పూర్తిగా తన తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు. అయితే మొక్కలు నాటడానికి మేము వ్యతిరేకం కాదు అందులో అనే దాంట్లోనే ఈరోజు మేము ఆల్రెడీ వచ్చి టొబాకో బోర్డు రీజనల్ ఆర్ఎం గారు అలాగే జేడీ అగ్రికల్చర్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉన్న వారు నేను వైస్ చైర్మన్గా నేను రైతులు ఆ గ్రామంలో ఉన్న రైతులందరం కలిసి కొన్ని మొక్కలు నాటాం. ఈసారి కాదు ఇంకా 2 సార్లు 3 సార్లు అయినా సరే మొక్కలు నాటడానికి వాటిని పోషించడానికి మేము ముందే ఉంటాం. ఆ గ్రామంలో చూస్తే ఏ దొడ్లో చూసినా సరే 30 సంవత్సరాలు నాటిన 50 మొక్క 30 సంవత్సరాల పైగా దాటిన టేకు మొక్క అనేక మొక్కలు ఉన్నాయి. ఎవరు పెట్టారు ఇవన్నీ? సో అంటే మొక్కలు ప్రకృతిని పోషించుకునేదే రైతు. రైతు మీద బలవంతపు నిబంధనలను విధించవద్దు అనేది రైతులు అడుగుతున్నది. మీ బోర్డు మెంబర్లు ఉద్యోగస్తులు ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారు కదా, మరి మనిషికి 50 మొక్కలు బ్రతికిస్తేనే మీ ఇంక్రిమెంట్లు తీసుకుంటాం లేకపోతే కట్ చేస్తామంటారా లేకపోతే జీతాలు కట్ చేస్తామంటారా? మరి నిబంధనలు బలవంతపు నిబంధనలు రైతు మీద ఏమిటి అనే దాని మీద దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. రైతు పార్టిసిపేట్ చేస్తాడు, మొక్కలు పెడతాడు, దానికి మేము అనుకూలమే, పర్యావరణానికి అనుకూలమే. అలాగే పొగాకు రైతులు మాత్రమే ఏదో పర్యావరణానికి నాశనం చేస్తున్నారు అనే ఒక రకమైన చర్చ జరుగుతుంది. అంటే 1 కేజీ పొగాకు బ్యారన్లో క్యూర్ చేయడం కోసం 5 కెల్లీలు పుల్ల వాడుతున్నారు అని వాళ్ళు వాడేది ఏమి వేపకలప కాదు, జామ ఆయిల్ కలప కాదు, మొత్తం మీకు కాలువగట్ల మీదో లేకపోతే ఎండిపోయి బీడు భూముల్లోనో ఉన్న గవర్నమెంట్ తుమ్మ అది కానీ అక్కడి నుంచి దిగిపోతే ఇంకా ప్రమాదం కింద మారిపోతుంది. ఏ బ్యారన్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వాడేది గవర్నమెంట్ తుమ్మ. దాన్ని తీకిపోతే అసలు దారులు మూసుకుపోతాయి, రహదారులు మూసుకుపోతాయి, రోడ్లు మూసుకుపోతాయి. కానీ వాస్తవ విషయాలకు దూరంగా ఎక్కడో కూర్చొని నిర్ణయాలు చేయొద్దని చెప్పి వాళ్ళు రైతులు విజ్ఞప్తి చేసి నన్ను పిలిచారు. వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి మేము కూడా ఈ రోజున ఆ మొక్కల ప్లాంటేషన్లో పార్టిసిపేట్ చేసాం. సో బోర్డుకి అలాగే అందరికీ కూడా మేము చేసే రిక్వెస్ట్, దయచేసి మీరు ఫీల్డ్కి రండి. మీతో పాటు 100 కాదు ఎన్ని 100ల మొక్కలైనా సరే మేము పెట్టడానికి సిద్ధమే. దానికి కొన్ని గార్డులు ఏర్పాటు చేసే విధానం ఉండాలి. వాళ్ళు నీళ్ళు పోయడానికి ఒక మనుషులు కావాలి. ఊరికినే బలవంతంగా రుద్దే కార్యక్రమం కాదు. గత 20 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మొక్కలు మనం పాతాం, 2% మొక్కలు కూడా ఎక్కడా లేవు. కానీ ఇవాళ గవర్నమెంట్ సెక్టార్ నుంచి పాతికిన మొక్కలు పాతిన మొక్కలు 2% లేకపోతే రైతు మీరు 10 బతికించకపోతే అది మేము వ్యతిరేకించింది, రైతులు వ్యతిరేకించింది కూడా. భవిష్యత్తులో కూడా మేము పర్యావరణానికి అనుకూలం. మేము ఒక రైతు పొగాకు పంట వేస్తే 1 ఎకరంలో 10,000 మొక్కలు నాటుతున్నాడు, అదే వరి పంట వేస్తే సుమారుగా 40 నుంచి 50,000 మొక్కలు నాటుతున్నాడు, జామాయిల్ పంట వేసినా 1,200 1,400 మొక్కలు నాటుతున్నాడు, అది పర్యావరణంలో ఆక్సిజన్ ఉత్పత్తే కదా. సో అటువంటిది కాకుండా బలవంతపు నిబంధనలు వద్దని సో డిపార్ట్మెంట్కి అట్లాగే బోర్డుకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీతో మేము కోఆపరేట్ చేయడానికి సిద్ధం. మా బాధలు అర్థం చేసుకుని, రైతు సమస్యను అర్థం చేసుకుని, ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న పొగాకు రైతు గత సంవత్సరం యావరేజ్ అమ్మకం కిలోకి 120 రూపాయలు వస్తే ఈ సంవత్సరం 109 రూపాయలు వచ్చింది, 13 రూపాయలు గత సంవత్సరం కంటే పోయిందని బోర్డులోనే చెప్తున్నారు. ఉత్పత్తి వ్యయం ఈ సంవత్సరం ఎక్కువగా పెరిగింది ట్యాంకర్తో నీళ్లు తోటం మూలంగా. ఇటువంటి సంక్షోభ సమయంలో అటువంటి నిబంధన విధించవద్దు. మీతో కలిసి మేము 100,000 మొక్కలు పెట్టాలని సిద్ధంగా ఉన్నాం, అందరం కలిసి పోషిద్దాం. దీంట్లో మీరు మేము కూడా భాగస్వాములు అవుదాం. అంతేగాని మొక్క బతకపోతే మా ఇంక్రిమెంట్ కట్ చేయమని ముందు మీరు స్టార్ట్ అయ్యి అప్పుడు మా దగ్గర రమ్మని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యవసాయానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలు 1 వ్యవసాయం 2 ఇరిగేషన్ 3 రెవెన్యూ 4 పశుసంవర్ధక డైరీ అలాగే మత్స్యశాఖ, తర్వాత విద్యుత్ శాఖ, ఎందుకంటే రైతుకు మళ్ళీ సమస్య అంతా విద్యుత్తో ఉంటుంది కాబట్టి, మళ్ళీ కోఆపరేటివ్ అండ్ మార్కెటింగ్. ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మిషన్లో మెంబర్లు. ఇవి 6 శాఖలు అయితే 5 మంత్రులు ఉన్నారు. సో కోఆపరేటివ్ అగ్రికల్చర్ మినిస్టర్ గారి దగ్గర ఉంది, మార్కెటింగ్ వచ్చి యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారి దగ్గర ఉంది, 5 మినిస్టర్స్ కూడా మెంబర్స్. ఎవ్రీ మంత్ 2 అవర్స్ ముఖ్యమంత్రిగా చైర్మన్గానే ఆయన అధ్యక్షతనే మీటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ మొన్న 14వ తారీఖు 3వ మీటింగ్ జరిగింది. సో మీటింగ్లో ఆయన ఏదో మొదలుపెట్టి వెళ్ళిపోతే దాని ఉపయోగం లేదు.
చర్చ సంబంధ సమస్యల మీద చర్చ మార్కెట్ ఇంటెలిజెన్సీ మీద అంటే మొన్న అసలు ఉత్పత్తి ధరల స్థిరీకరణ అనేది మనం 3000 కోట్లు పెట్టాం కానీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి రైతుకు ఎలా అందించాలనేది 1 అవర్ చర్చంతో దాని మీదే జరిగింది దాంట్లో ప్రధానంగా మనం మెట్ట ప్రాంతాలైన సో ఒక ప్రకాశం జిల్లా కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు కడప కావచ్చు అనంతపురం కావచ్చు మినుము పెసలు లేకపోతే కందులు కొనుగోలు విషయంలో మద్దతు ధర లేనప్పుడు మార్కెట్కి ఉత్పత్తి వచ్చే ముందే వారం రోజుల ముందే కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయాలి ఆ కొనుగోలు సెంటర్లో ఎవరో ఇదివరకు మళ్ళీ సో మధ్య దళారీలు వచ్చి లారీలు దింపుకోవడం కాదు దానికి అనుబంధంగా ఏ రకమైన ఇది కావాలో డేటా కావాలో ముందు తయారు చేసుకోండి అలాగే ఇక్కడ నేను ప్రధానమైన సమస్య జామాయిల విషయంలో సుబాబుల విషయంలో సో 2వ మిషన్ మీటింగ్లో కూడా చర్చకు వచ్చింది 2వ మిషన్ నుంచి 3వ మిషన్ మీటింగ్ లోపు మీకు మంత్రి గారు మార్కెటింగ్ శాఖ మంత్రి గారు కంపెనీలను పిలిచి సో శాసనసభ్యులు పిలిచి రైతులు పిలిచి మీటింగ్ పెట్టారు సో కంపెనీలేమో వాళ్ళ డిమాండ్ పరిస్థితిని వాళ్ళు చెప్పారు మొన్న అయితే క్లియర్ కట్గా దీనికి ఒక పరిష్కారం కావాలి సో ఏ రకంగా పరిష్కారం కావాలి అనే దాంట్లో చర్చ జరిగింది సో రైతుకి ఏ రకంగా మనం న్యాయం చేయగలుగుతాం అలాగే ఎవరైనా సరే జామాయిలు సుబాయిలు తీసేసేసి ప్రత్యామ్నాయ పంటకు ఏదైనా సరే అది మిల్లెట్స్ కావచ్చు లేకపోతే ఏదైనా సరే మెట్ట పంటలకు వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ రకమైన ఇన్సెంటివ్ ఇవ్వాలి అనే దాంట్లో నెక్స్ట్ మీటింగ్లో మొత్తం విత్ ఫుల్ డీటెయిల్స్తో మీరు మొత్తం కూడా దాన్ని ప్రజెంట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సో ఏ అంశమైనా సరే రైతులు ఎవరైనా నిజంగా వాళ్ళ సమస్య ఉన్నప్పుడు వాళ్ళ శాసనసభ్యులకి విన్నవించండి లేకపోతే అగ్రికల్చర్ మిషన్ ఆఫీస్ సో సెక్రటేరియట్లో బ్లాక్ 5లో రూమ్ నంబర్ 194 195లో మిషన్ ఆఫీస్ మీకోసమే ఉంది ఇది రైతులకి ముఖ్యమంత్రి గారికి మధ్యలో అనుసంధానం కోసం అలాగే జిల్లా అధికారులకి ముఖ్యమంత్రి గారికి అనుసంధానం కోసం ఏర్పాటు చేయబడింది ఒక సిన్సియర్గా ఒక సీరియస్గా సమస్యల పరిష్కారానికి ఒకే ప్లాట్ఫామ్ ఇప్పుడే మేము అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు వచ్చారు నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు ఆయన కూడాను సో ఒక అధికారిగా రైతుల మధ్యలో డిఫరెంట్ సమన్వయాలు లేక మూడు సమన్వయాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ మూడింటిని జిల్లాలో నేను సమన్వయం చేసే ఆలోచన నేను కార్యక్రమం తీసుకొస్తున్నాను ఇది ఫైనలైజ్ అయిన తర్వాత మిషన్ వైస్ చైర్మన్గా మిమ్మల్ని పిలిచి డిపార్ట్మెంట్ అన్నిటితో మీటింగ్ పెడతాను ఆయన ఆహ్వానించారు మంచి పరిణామం ఆల్రెడీ అనంతపురంలో కూడా అలాగే స్టార్ట్ అవబోతుంది మీకు ప్రత్యామ్నాయ మెట్ట పంటల్లో మిల్లెట్స్ విషయంలో పల్సెస్ ప్యాడీ విషయంలో మళ్ళీ కమాడిటీ బోర్డ్స్ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయబోతున్నారు ప్రతి విషయంలోనూ కూడా చాలా సీరియస్గా ఆయన ఒక పాదయాత్ర అనేది మాకు అంటే రైతు వర్గానికి చాలా లాభం జరగబోతుందని నేను విశ్వసిస్తున్నా ఎందుకంటే నాయకుడికి సమస్య తెలిస్తే పరిష్కార మార్గం తేలిక సో ఆయన రాజకీయంలోకి వచ్చినప్పుడు నేను రైతు సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను రైతు విభాగం అధ్యక్షుడిని రైతు నాయకుడిని కానీ ఈరోజు నేను కాదు ఆయనే రైతు నాయకుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎండిపోయిన పంట దగ్గర ఎండిపోయిన బోరు దగ్గర సో అలాగే కళ్ళాల మీద ఆరబోస్తుని కొనుగోలు చేయని పంట దగ్గర అలాగే తిత్లీ తుఫాన్లో పడిపోయి మొక్కలు పడిపోయిన దగ్గర ఆయనే స్వయంగా అలాగే పాడి రైతు అమ్మ ఇదిగో అన్న ఇదిగో లీటర్ నీళ్లు లీటర్ పాల పరిస్థితి ఇది అన్న ఇదిగో బెల్లం రేటు పరిస్థితి అని చెప్పి స్వయంగా ఆయనకి చెప్పిన ప్రతి అంశం మీద ఇవాళ తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడా ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు ప్రధానంగా తీసుకున్నారు కొత్తది ఏదైనా వచ్చినా సరే ముందు వాటి అమలు కానివ్వండి ఆ తర్వాత తప్ప కొత్త ఆలోచన చేయొద్దు మనం ఇచ్చిన ప్రతి ఆలోచన అమలు కావాలి సో దాంట్లోనే గత ప్రభుత్వం దగ్గర దగ్గరగా 2000 కోట్లు పైగా ఇన్పుట్ సబ్సిడీ అప్పటి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ బాకీ ఉంది కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల దాకా వాళ్ళ షేర్ ఇచ్చేస్తే కూడా రైతులు చెల్లించలా ఈ నెలాఖరులోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది మెట్ట ప్రాంతం లేకపోతే కరువు జిల్లాల్లో సో ముందు ఇప్పటికే సంఘర్షణలో ఉన్నారు వాళ్ళకి కొంత సాయం అని అందుతుందని ఈ నెలాఖరులోపే ఇన్పుట్ సబ్సిడీ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అలాగే 15 నాటికి రైతు భరోసా తరఫున ఇచ్చే 12500 వాళ్ళకి చెల్లించే కార్యక్రమం తీసుకున్నారు అంటే దీని ద్వారాగా మీ ద్వారాగా రైతులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే 20 రోజులుగా మీకు ఈ సేవా సెంటర్స్లో ఈ కంప్యూటర్లు పనిచేయలేదు సర్వర్లు పనిచేయలేదు సో ఇమీడియట్గా రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి తాగానే వారు ఇమీడియట్గా మాట్లాడారు మన మిషన్లో సీఎం గారు మాట్లాడారు ఇప్పుడు పనిచేస్తున్నాయి 1B లో ఎక్కడైనా సరే మీ దగ్గర డాక్యుమెంట్లన్నీ పర్ఫెక్ట్గా ఉండి గతంలో చాలా అవకతవకలు జరిగి భూమి వాళ్ళదే డాక్యుమెంట్ కొనుగోలు వాళ్ళదే వాళ్ళ దగ్గర ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పాస్బుక్ టైటిల్ డీడ్ ఉంది అయినా వాళ్ళు 1B లో వాళ్ళ పేరు లేని కేసులు బోల్డ్ కేసులు వస్తున్నాయి ఇప్పుడు ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోండి 15 రోజుల టైంలోపు మీరు అప్లై చేస్తే వాళ్ళ మీ 1B లో అన్నీ కూడా మీ పేర్లన్నీ కూడా సరి చేయడం జరుగుతుంది డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ రైతులు కూడా నేను చేసే విజ్ఞప్తి ఇమీడియట్గా మీరు ఎక్కడ తేడాలున్నా సరే మీరు ముందు అప్లై చేసుకోండి 1B లో సరి చేయమని చెప్పి
ఎవరైనా సరే ఎక్కడైనా సరే తీసుకోకపోతే మిషన్కి తెలియజేయండి. సో అలాగే మీడియా ద్వారా వచ్చినప్పుడు కూడా మీ ద్వారా ఎక్కడైనా వస్తే కూడా మా మిషన్కి తెలియజెప్పమని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.